हाय फ्रेंड्स नेनु मी रैतु ईरोजु ई वीडियोलो 100 शातम नीटिलो करिगे एरुवैनटुवंटि 13045 एरुवु योक्क उपयोगालु तेलुगुलो तेलुसुकुंदाम। मुंदुगा ई 13045 योक्क धर दीनि योक्क मोतादु ए पंटल्लो एंत मोतादुलो वाडुकोवाली ए पंटल्लो वाडुकोवाली पंट योक्क ए दशलो ई 13045 वाडुकोवाली ఇది ఎక్కడ దొరుకుతుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుగులో తెలుసుకుందాం। ముందుగా ఈ 13045లో ఉన్న పోషకాలు చూసుకున్నట్లయితే ఇందులో 13% నత్రజని నైట్రేట్ రూపంలో ఉంటుంది। మనకు నత్రజని అనేది రెండు రూపాల్లో లభ్యమవుతుంది పంటలలో, ఒకటి నైట్రేట్లు, రెండు అమోనియా। ఇంకా 45% పొటాష్ అనేది 100% నీటిలో కరిగే విధంగా ఉంటుంది। ఇందులో నత్రజని నైట్రేట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది తొందరగా మొక్క తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। అమోనియా అనేది మనకు మొక్కలో స్లోగా యూస్ అవుతుంది, కానీ నైట్రేట్ ఫామ్ అనేది తొందరగా యూస్ అవుతుంది। ఈ నీటిలో కరిగే ఎరువుల్ని పంటలపై పిచికారీ చేసినప్పుడు ఇవి తొందరగా మొక్కలోకి చేరి ఫలితం అనేది కేవలం 4 రోజులనే మనకు కనిపిస్తూ ఉంటుంది। ఇక ఈ 13045 అనేది ఏ పంటల్లో వాడుకోవాలని చూసుకున్నట్లయితే ఈ 13045 ఫర్టిలైజర్ని మనం అన్ని రకాల పంటలు, ఇప్పుడు కూరగాయ పంటలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు, అన్ని పంటల్లో వాడుకోవచ్చు। ఇంకా ఈ 13045ని మొక్క యొక్క ఏ దశలో వాడుకోవాలి అని అనుకున్నట్లయితే ఇది 13045లో పొటాష్ శాతం అనేది 45% ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది దీంట్లో కాబట్టి దీన్ని మొక్కకు పొటాష్ అన్ని మొక్క యొక్క అన్ని దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది। పొటాష్ అనేది మొక్క ఎదుగుదల దశలో ఉన్నట్లయితే మొక్క కణజాలంలో మన ఎరువుల ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్కు బాగా ఉపయోగపడుతుంది, అలాగే సైడ్ బ్రాంచెస్ రావడానికి యూజ్ అవుతుంది బాగా। ఈ 13045 అనేది మొక్క ఎదుగుదల దశలో ఇచ్చినట్లయితే ఈ నైట్రేట్ల వల్ల మొక్క ఎప్పుడు పచ్చగా ఉండి ఎదుగుదల బాగుంటుంది, అలాగే ఇదే పొటాష్ ఇవ్వడం వల్ల మొక్కలో మనం మొక్కకు కావాల్సిన ఎరువులు, నీరు, ట్రాన్స్పోర్ట్ అనేది బాగా జరిగి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్క ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా మనకు ఎక్కువగా వస్తాయి। ఈ 13045 అనేది పూత కాత దశలో ఇచ్చినట్లయితే కాయ నాణ్యత పెరగడమే కాకుండా కాయ సైజు కూడా చాలా బాగా వస్తుంది। ఇది మనం ఏ ఎరువులతో ఏ పురుగు మందులతో కాంపాక్టబుల్ ఉంటుందో చూసుకున్నట్లయితే ఈ 13045 అనేది చాలా దాదాపుగా చాలా రకాల పురుగు మందులతో కాంపాక్టబుల్ ఉంటుంది, కానీ మనం వేరే ఇతర ఎరువులతో కలిసి అంటే ఫర్టిలైజర్స్తో కలిసి న్యూట్రియన్స్తో కలిపి ఇచ్చినప్పుడు ఇది ఆ ఎరువులు నైట్రేట్ ఫామ్లోకి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే ఇది ఇందులో నైట్రోజన్ అనేది నైట్రేట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనము కాల్షియం ఇచ్చినట్టయితే కాల్షియం నైట్రేట్గా కన్వర్ట్ అయ్యి మొక్కకు యూజ్ కాకుండా ఉండడం అనేది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది। ఇక దీని యొక్క మోతాదు చూసుకున్నట్లయితే పంట వయసును బట్టి మనం ఎర్లీ స్టేజ్లో ఇచ్చేటప్పుడు 1 లీటర్ నీటికి 5 గ్రాములు, అదే పెద్ద పెద్ద క్రాప్స్ ఇప్పుడు మామిడి, బత్తాయి, నిమ్మ వంటి తోటలకు లీటర్కు 10 గ్రాములు ఇచ్చి స్ప్రేయింగ్కి వాడుకోవచ్చు। డ్రిప్ ద్వారా అయితే మొక్క ఎదుగుదల దశలో 1 లీటరు, మొక్క పూత కాత దశలో 3 కేజీల వరకు 1 ఎకరానికి ఇవ్వచ్చు। అయితే ఈ నీటిలో కరిగే ఎరువులను వాడడం వల్ల భూమిలో సోడియం మరియు క్లోరైడ్ శాతం అనేది దీంట్లో తక్కువగా ఉంటుంది కాబట్టి భూసారం తగ్గకుండా భూమిని కాపాడడం వల్ల అయినదా, అలాగే భూమిలో ఉన్న బ్యాక్టీరియా కూడా మనకు కావాల్సిన ఫంగస్లు కూడా చనిపోకుండా ఉంటాయి। ఇది ఎక్కడ దొరుకుతుందో చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు ఇఫ్కో బజార్లో మనకు ఈ నీటిలో కరిగే ఎరువులు తక్కువ ధరకు లభిస్తాయి, అవి నాణ్యతతో కూడుకొని ఉంటాయి। దయచేసి బయట 80 రూపాయలకు 70 రూపాయలకు కొని మోసకపోకుండా మీకు తక్కువలో మంచి ఎరువులు కావాలనుకుంటే మాత్రం ఈ ఇఫ్కో బజార్ నుంచి తీసుకోండి। దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 1 కేజీ ధర 150 నుంచి 200 వరకు ఉంటుంది। ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది। ఇలాంటి మరెన్నో వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మన ఛానల్ యొక్క గ్రోత్కు ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటున్నాను। మీరు నన్ను ఇలా ఎంకరేజ్ చేసినట్లయితే
మీకు ఇంకా ఎన్నో విషయాలు మీ ముందుకు తేవడానికి, సమాజంలో జరుగుతున్న మోసాలను మీ ముందరికి తీయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.